ప్రపంచాన్ని షేక్ చేస్తున్న కరోనా వైరస్ కారణంగా ప్రపంచ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్గా కూడా ఒక ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఒక పక్క కరోనాని నివారించేందుకు ఎక్కడికక్కడ పూర్తి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వైద్యాధికారులు, ప్రభుత్వాలు కూడా దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. భారతదేశంలో ప్రస్తుతం 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర వైద్య శాఖ కూడా అలర్ట్ అయింది. ఇదే నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల విషయాన్ని చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది అనే నేపథ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. అయితే కరోనా ఎఫెక్ట్ ఎంత ఉందో అంతవరకు ఆ తీవ్రతను మాత్రమే బయటకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి ఇది వైరస్ అయినా ఇది పెద్దగా భయపడాల్సిన పని లేదు, ఎవరు ఇదేదో కరోనా వైరస్ వచ్చినంత మాత్రాన ఏదో అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆల్రెడీ విద్యా సంస్థలను పూర్తిగా బంద్ చేయడం జరిగింది, అలాగే సినిమా హాల్ను కూడా బంద్ చేయడం జరిగింది, షూటింగ్లు కూడా ఆపేశారు. అదే కాకుండా పెళ్ళిళ్ళు, కొంచెం భారీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే గనక వాయిదా వేసుకోవడమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేశారు కేసీఆర్ గారు. అయితే ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కరోనా యొక్క ప్రభావం తక్కువగా ఉన్నా లేదంటే ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ళు ఎవరైనా ఈ వ్యాధి సోకిని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళ వల్ల ఈ వ్యాధి ఇక్కడ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే విదేశాల నుండి వచ్చే ప్రయాణికులు ఇంటికి చేరుకోగానే 2 వారాల పాటు బయటికి రాకూడదు అని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తే మాత్రం ఆ మరుక్షణం వెంటనే ఆ సదరు వ్యక్తిని వెంటనే ఇమీడియట్గా జైలుకు పంపించాలి, వారి మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పి జగన్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అధికారులకు. దీంతో ఈ వార్త ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 వారాల పాటు ఇళ్లలోంచి బయటికి రాకూడదు, తగిన ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఈ వైరస్ సోకకుండా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా కొన్ని కొన్ని ప్రాథమిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి, వాటిని పాటించాలి. ప్రధానంగా 2 వారాల తర్వాతే వాళ్ళు బయటికి రావాలి. ఈ లోపల గనక వాళ్ళు 2 వారాల ముందు గనక బయటకు వస్తే 2 వారాల్లో బయట ఎక్కడ కనిపించినా ఇమీడియట్గా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అని చెప్పి ఒక కఠిన నిబంధనని తెర మీద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. ఒక రకంగా ఇది కూడా వైరస్ను అరికట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. పాజిటివ్ కేసులు పెరగకుండా తగ్గించాలి అంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పు అనేది కూడా సోషల్ మీడియా వేదికగా కొంతమంది అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.